హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ రైట్ ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి అమ్మా మీకు కావాల్సినటువంటి లింక్స్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాను మీరు మెటీరియల్ పొందుకోవచ్చు అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు తప్పనిసరిగా మర్చిపోద్దు నెక్స్ట్ వన్ మనకి మిగిలిపోయిన మూడు అంశాలు ఇప్పటికీ మూడు వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి ఉమెన్ ఎంపర్మెంట్ మీద ఒకటి ఉమెన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మహిళలకు ఉన్నటువంటి రక్షణలు ఏంటి అనేది మీద చాలా డీటెయిల్డ్గా చట్టాలు మనం చెప్పుకున్నాం ఇక మీకు బిట్టు వస్తే మనకి వచ్చినా సరే మనం ఈజీగా పెట్టగలుగుతాం ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పుకున్నాం కొన్ని ఆర్టికల్స్ కూడా మీకు చెప్పాను నెక్స్ట్ ఉన్న వచ్చరికి ఉమెన్ ఇన్ పాలిటిక్స్ ఆల్రెడీ మీకు ఉంటుంది సో మనకి ఫ్రైడ్ బ్యాండ్ మనకి అందరూ కూడా ఉమాభారతి గారు సో జయలలిత పాపం రావిడ పాపం మన మధ్యలో తర్వాత వచ్చరికి మమతా బెనర్జీ ఒకేక రాష్ట్రపతి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సో డైనమిక్స్ నిర్మలా సీతారామన్ గారు సో మనకి సో ఇవి చనిపోయారు శీలా దీక్షిత్ గారు మన మధ్యలో లేరు సో వీళ్ళందరూ కూడా గేట్ లీడర్స్గా మనకి చెప్పుకోవచ్చు ఏమన్నా చిన్నమ్మ తెలుసు కదా సో బీజేపీలో మనం ఇవన్నీ చిన్నమ్మగా మనం పిలుస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ వన్ మనకి ఉమెన్ పాలిటిక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి క్వశ్చన్ పడతారు జాగ్రత్తగా స్టార్ మార్కెట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సో వాళ్ళకు కూడా హక్కులు ఇవ్వాలి అనేది మనం మాట్లాడుకుంటాం రక్షణ ఇస్తూ ఉంది రక్షణ గురించి మనం వీడియో చెప్పుకుని ఈరోజు హక్కుల గురించి మనకి కేవలం ఓటేసే వాళ్ళే కాకుండా ఓటుతో పాటు వాళ్ళకి రాజకీయాలు చేసేటువంటి విధానం అనేది తీసుకురావాలనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అనమాట సో మహిళలకు సంబంధించి మనకి ప్రధానంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి మహిళలకి ఎక్కడ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంటులోను రాష్ట్ర శాసనసభల్లోనూ ఆ రాష్ట్ర అసెంబ్లీ అన్న అసెంబ్లీ అంటే ఇవన్నీ పాలిటీ చెప్తున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను డీటెయిల్గా ఇవ్వడానికి టైం కుదరదు మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేంద్ర శాసనసభ అంటారు దీన్ని రాష్ట్ర శాసనసభ అంటారు ఇది కూడా శాసనసభ శాసనసభ అని ఎందుకన్నాం సార్ అంటే చట్టాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు రాజకీయం కూడా మహిళలకి తీసుకురావాలి ముప్పై మూడు శాతం అని చెప్పేసి బిల్లు పెట్టారు ఆ బిల్లు నెంబర్ ఎంత అంటే నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్ అంటారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ టూ వన్ నాట్ ఎయిట్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిదిలో చేశారు ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయిపోయింది రైట్ సో ఇది మనకి మొన్న రీ రీసెంట్గా కూడా మనకి బీజేపీ గవర్నమెంట్ రాకముందు కూడా మనకి టూ థౌజండ్ టెన్లో పెట్టారు లోక్సభ రాజ్యసభలో పెట్టారు రాజ్యసభలో బిల్లు పాస్ అయింది ఇక లోక్సభకు వచ్చేసరికి లోక్సభ పదిహేను లోక్సభ రద్దయిపోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది దీన్ని ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే చాలాసార్లు పెట్టారు కానీ ఏదో ఒక విధంగా బిల్లు అనేది పాస్ అవ్వట్లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చట్ట సభలు అంటారు చట్టాలు అంటే శాసనము చట్టాన్ని ఒకటి అనమాట చట్టాలు చేసే సభలు అంటే ఇవి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్స్ కావాలని ఏ బిల్లు పెట్టారు ఏ సంవత్సరంలో పెట్టారు ఎంత శాతం రిజర్వేషన్స్ ఈ మూడు క్వశ్చన్స్ మనకి చాలు ఇంకా మనకు ఒక రిపోర్ట్ ఉన్నది క్వశ్చన్ పట్టడానికి ఛాన్స్ ఉంది చూడండి రిపోర్ట్ ఏంటంటే మనకి పదిహేనవ లోక్సభ మనకి అయిపోయింది పదహారు లోక్సభ పదిహేడు లోక్సభ పదహారు లోక్సభ మనకి బీజేపీ వన్ పాయింట్ టూ పదిహేడు లోక్సభ బీజేపీ టూ పాయింట్ టూ ఇప్పుడు నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్లో మనం తీసుకున్నప్పుడు ఎంతమంది ఉమెన్స్ మనకి ఎలక్ట్ అయ్యారు అని మనకి క్వశ్చన్ అడిగితే పాలిటిక్స్లో ఎస్పెషల్లీ మనకు తీసుకోవాల్సిన పాయింట్ ఇది ఉమెన్ పాలిటిక్స్ ఇన్ లోక్సభ ఇది ఎలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ లోక్సభ రైట్ దీంట్లో మనకి ఫిఫ్టీన్త్ లోక్సభలో యాభై రెండు మంది ఉన్నారు ఫోర్ సిక్స్టీన్త్ లోక్సభలో అంటే బీజేపీ వన్ పాయింట్ ఓలో సిక్స్టీ ఫోర్ ఉన్నారు ఇప్పుడు మనకి టూ పాయింట్ వన్లో మనకి సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఎలక్టెడ్ మెంబెర్స్ ఉన్నారు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు మహిళల వాట అనేది పెరుగుతూ ఉంది సో యాభై రెండు నుంచి అరవై నాలుగుకి వచ్చాము అరవై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిదికి వచ్చాం ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనకి పెరిగామా తగ్గామడిగితే పెరిగామని ప్రస్తుతం ఎంత ఉన్నారు అంటే డెబ్బై ఎనిమిది పదిహేడవ లోక్సభ కదా పదిహేడు అంటే మనకి నెక్స్ట్ పదిహేడు నెంబర్ ఇక్కడ తీసుకోండి ఏడు ఓటీ ప్లస్ ఏడు అంతా ఎనిమిది మొత్తం ఎంతమంది ఉన్నారు డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అట్లాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలా రెండోసారి ఆటోమేటిక్గా నీకు గుర్తుండిపోతూ ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాల అనమాట ఇక నెక్స్ట్ వన్ సరికి ఉమెన్ ఇన్ ఆర్మీ ఇక్కడ క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా పడుతూ ఉంటుంది సో ట్వంటీ ట్వంటీలో మనం చూస్తూ ఉన్నప్పుడు మొన్న జూలై ఇరవై ఏడవ తారీఖున జరిగినటువంటి ఇష్యూ అనమాట ఇది మొన్న జూలై ఇరవై ఏడు అంటే ఈరోజు మనము సెప్టెంబర్ ఫిఫ్త్ను ఉన్నాం కదా ఏంటి సార్ అంటే ఇండియన్ ఆర్మీ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్కి మహిళలకి ఒక పర్మనెంట్ కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిసైడ్ చేసింది ఇక్కడ చదువుతున్నాను చూడండి ఇండియన్ ఆర్మీ లేటెస్ట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ది పర్మనెంట్ కమిషన్ ఉమెన్ ఆఫీసర్స్ విల్ బీ గ్రాంటెడ్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అనమాట సో దీని అనుక బ్యాక్గ్రౌండ్ చెప్పే ముందు ఆర్మీకి సంబంధించినటువంటి కొంత టెర్మినాలజీ చెప్పుకుంటూ మహిళలు కూడా మనకి అంటే ఇది మనము కరెంట్ యాంగిల్లో ఆలోచించుకుంటూ ఎస్ ఎవరికి సంబంధించింది మహిళలకు సంబంధించి గుర్తుపెట్టుకోండి పర్మనెంట్ కమిషన్ ఎవరికి సంబంధించింది మహిళలకు సంబంధించింది ఈ మహిళలతో పాటు మహిళల్లో ఒక టాప్ త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుంటాం అనమాట ఫస్ట్ ఆర్మీలో ర్యాంకింగ్ ఎలా ఉంటాయి సార్ చూడండి ఇది మనకి ఇండియన్ నేవీ ఇది ఎయిర్ ఆర్మీ తర్వాత ఎయిర్ ఫోర్స్ అంటారు యాక్చువల్గా ఇండియాని మనం మొత్తాన్ని ఏమంటాం సార్ అంటే ఇండియన్ మిలిటరీ అంటారు మిలిటరీ మిలిటరీ అంటే మూడు వింగ్స్ ఉంటాయి మనకి నేవీ అంటే నౌకాదళం ఆర్మీ మనకి గజబలం అంటే ఏమంటారు ల్యాండ్ పైన చేసేది అనమాట ఎయిర్ ఫోర్స్ మనకి వాయుకి సంబంధించిన త్రీ వింగ్స్ ఉంటాయి వింగ్స్లో మనం ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ కట్ చేసుకుందాం వీళ్ళు ఏమంటారు అంటే అడ్మిరల్ ది ఫ్లీట్ అంటే ఇది మనకి నేవీకి సంబంధించినటువంటి వాళ్ళని ఫీల్డ్ మార్షల్ అంటే ఇది ఆర్మీకి సంబంధించిన వాళ్ళని తర్వాత మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే వీళ్ళు ముగ్గురు సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ టాప్ ర్యాంక్స్ ఉంటారు ఒకటి అడ్మిరల్ నేవీలో ఐయెస్ట్ ఆఫీసర్ ఎవరంటే అడ్మిరల్ అని పిలుస్తారు ఆయన కింద ఉన్న రెండో క్యాడర్ ఏంటంటే వైస్ అడ్మిరల్ అంటారు మూడో క్యాడరు రియల్ అడ్మిరల్ అంటారు నాలుగో క్యాడర్ ఏంటంటే కమాండర్ అంటారు ఇది ఒక క్యాడర్ అనమాట ఇంతవరకు ఇల్లు గ్రేట్ ఆఫీసర్స్ అనమాట మన ఇండియాలో ఇది ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడతాడంటే మనకి టాప్ మోస్ట్ ఆఫీసర్ ఎవరున్నారు మనకి నావీలు అంటే ఆయన్ని అడ్మిరల్ అని పిలుస్తారు మనకి ఆర్మీలో ఆర్మీ అంటే మూడు కాదు ఇటు మూడింటిని కలిపి ఏమంటారు ఆర్ముడ్ ఫోర్స్ అంటారు ఆర్మీ వేరు ఆర్ముడ్ ఫోర్స్ అంటారు తర్వాత ఆర్మీ అనకూడదు ఆర్మీ అంటే ఒకటే వస్తుంది ఆర్ముడు ఫోర్స్ అంటే మూడు వస్తాయి గుర్తుపెట్టుకోండి మిలిటరీ అంటే మూడు వస్తా ఉంటాయి ఆర్మీ వేరు ఆర్ముడు వేరు ఆర్మీ అంటే ఇది అనమాట జనరల్ మనకి ల్యాండ్ మీద నుంచి బార్డర్స్లో మనకు ఉండి చేస్తాను అనమాట ఈయన ఏమంటారు అంటే నావీలోని ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే జాగ్రత్తగానండి ఇక్కడికే వస్తున్నాను మీకు ఈ దీనికి సంబంధించిన హెడ్స్ అన్నీ కూడా మీరు చదవండి మనకి రీసెంట్గా పాకిస్తాన్కి మనకి అటు చైనాకి మనకి సంబంధించి చాలా డిస్ప్యూట్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ హెడ్స్కి సంబంధించి అన్ని కూడా క్వశ్చన్ చదువుతూ ఉంటాడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి ఇంకొంచెం మీకోసం కెప్టెన్స్ వస్తారు ఇక్కడ కెప్టెన్ కల్నల్ మనకి కల్నల్ సంతోష్ బాబు కదా ఈయనమాట కల్నల్ సంతోష్ బాబు బాబు నల్గొన్న మిరియాల కూడా చనిపాడు కదా ఇక్కడ గ్రూప్ కెప్టెన్ అంటారు మళ్ళీ కూడా వీళ్ళ కింద కమాండరు లెఫ్టినెంట్ కమాండర్ తర్వాత లెఫ్టినెంట్ సబ్ లెఫ్టినెంట్ ఇలాంటి మళ్ళీ వీళ్ళ కింద నెక్స్ట్ ర్యాంక్స్ ఇవన్నీ పక్కన పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి న్యూస్లోకి వచ్చింది ఇక్కడ న్యూస్ న్యూస్లోకి వచ్చింది మహిళలకు సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం ఒక వైస్ అడ్మిరల్ ఫస్ట్ టైం మనకి మహిళలు ఇంతవరకు వచ్చారు ఇప్పటివరకు మహిళలు ఎంతవరకు వచ్చారు సార్ అంటే ఇక్కడికి వచ్చి ఆగిపోయారు సో వైస్ అడ్మిరల్ అయ్యారు లెఫ్టినెంట్ జనరల్స్ అయ్యారు ఎయిర్ మార్షల్స్ అయ్యారు కానీ ఈ పొజిషన్కి రాలేదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదటిసారిగా అయినటువంటి ఎవరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈవిడ మనకి పునీత అరోరా గారు ఈవిడ పేరు ఎవరంటే పునీత పునీత అరోరా సో ఈవిడ పేరు ఏం అంటే పద్మావతి బందోపాధ్యాయ అంట పద్మావతి బందోపాధ్యాయ చాలా జాగ్రత్తగా నండి కరెంట్ అఫైర్ ఉంది ప్లస్ మనకి సబ్జెక్ట్ ఉంది మూడు అంశాలు అంశాలన్నీ నేను మీ కరెంట్ అఫైర్ కూడా చెప్తానని చెప్పాను కదా ఇక లాస్ట్ రీసెంట్గా ఈవిడే మనకుంది ఇక్కడ పేరు ఉంది కదా మాధురి కని కనిట్కర్ మాధురి కనిట్కర్ మాధురి కనిట్కర్ వీళ్ళు ముగ్గురు కూడా ఏ స్థాయికి వచ్చారు సార్ అంటే సెకండ్ పొజిషన్కి వచ్చారు సెకండ్ పొజిషన్కి వచ్చారు పునీత అరోరా ఎవరు సార్ అంటే ఇవిడ ఫస్ట్ టైం మనకి వచ్చినటువంటి ఎవరంటే వైస్ అడ్మిరల్ వైస్ అడ్మిరల్ అడ్మిరల్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఎవడొస్తుందని చెప్పుకున్నాం మనము నేవీలో వస్తుంది అడ్మిరల్ వైస్ అడ్మిరల్ నావీలో టాప్ మోస్ట్ అడ్మిరల్ తర్వాత సెకండ్ క్యాడర్ ఏంటంటే సెకండ్ క్యాడర్ ఏంటంటే వైస్ అడ్మిరల్ అవింది మొట్టసారిగా ఇక రెండోసారి వచ్చరికి పద్మావతి బంధోపాధ్యా అయింది సార్ అంటే ఈవిడ ఎయిర్ మార్షల్ ఎయిర్ మార్షల్ సో మనకి మా చీఫ్ ఏ చీఫ్ ఎయిర్ మార్షల్ నాకు ఆయన ఉన్నాడు కదా సో ఆయన కింద సెకండ్ క్యాడర్ మీకు చూపించాను కదా ఎంతవరకు వచ్చారు మహిళలు అంతవరకు అనమాట ఈవిడనమాట సెకండ్ క్యాడర్ కిందకి వచ్చింది పద్మావతి ఎయిర్లో తర్వాత వచ్చరికి లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ వచ్చింది ఇవిడ మనకి ఎల్ఐయు టీయు అంటే అనమాట లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ కిందకి వచ్చింది అంటే ఆర్మీలో మనకి జనరల్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ అంటే సెకండ్ ర్యాంక్ కిందకి వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే మహిళలు ఆర్మీకి రేకి రావటం అనేది చాలా గ్రేట్ అనమాట ఇది సో వాళ్ళందరినీ మనము తప్పనిసరిగా వాళ్ళని మనం అభినందించాల్సిన పరిస్థితి అంతైంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదటిసారిగా అయినటువంటి వైస్ అడ్మిరల్ ఎవరు అంటే పునీత అరోరా తర్వాత వచ్చరికి మొట్టమొదటిసారిగా ఎయిర్ మార్షల్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్ని ఫస్ట్ టైం అన్నీ కూడా ఫస్ట్ టైం అయినటువంటి ఎయిర్ మార్షల్ ఎవరంటే పద్మావతి బందోపాధ్యాయ తర్వాత వచ్చరికి ఫస్ట్ టైం లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి మొదటి వ్యక్తి వారంటే మాధురి కనిట్కర్ అంటే మీరు చూడాలి ఇది నేవీకి సంబంధించిన ఆవిడ ప పునీత అరోరా గారు తర్వాత బందో పద్మావతి బందోపాధ్యాయ ఇది ఎయిర్ మార్షల్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది తర్వాత ఇది జనరల్ ఆర్మీకి సంబంధించినటువంటిది ఇవిడనమాట అయితే మహిళల్లో టాప్ ర్యాంకుల్లో వచ్చినటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి పునీత అరోరా రెండో వ్యక్తి బంధోపాధ్యాయ మూడో వ్యక్తి మాధురి కనిట్కర్ అంటే టాప్ ర్యాంక్ నుంచి సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళలో ఫస్ట్ టైం పునీతారోరా రెండో వ్యక్తి పద్మావతి బందోపాధ్యాయ మాధురి కనెక్ట్కర్ ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఏంటి సార్ అంటే నావీలో వైస్ అడ్మిరల్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే ఇవి ఎందుకంటే ముగ్గురు మూడు వింగ్స్ నుంచి వచ్చారు అది క్వశ్చన్ అనమాట క్రొనలాజికల్గా వస్తున్నప్పుడు టాప్ ర్యాంకులో ఉన్నటువంటి ఫస్ట్ త్రీ మెంబర్స్ అంటే ఇలా వస్తారు క్వశ్చన్ ఇది మన వన్ టూ త్రీ అనేది ఎలా వస్తుంది కానీ క్వశ్చన్ అడగడు ఇంకొక క్వశ్చన్ అలా అడతాడు సార్ అంటే మస్ట్ ఫస్ట్ టైం మనకి సెకండ్ ర్యాంక్లో ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ అయిన వ్యక్తి ఎవరు ఫస్ట్ వైస్ అడ్మిరల్ ఉమెన్ అంటే పునీత అరోరా ఫస్ట్ ఎయిర్ మార్షల్ అయినటువంటి ఉమెన్ ఎవరు అంటే పద్మావతి ఫస్ట్ గవర్నర్ మధురి కనెట్కర్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే దీన్ని మన ఉమెన్ అం నేను ఎందుకు తీసుకున్నాను సార్ అంటే ఈవిడ మధురి కనెట్కర్ అయినటువంటి ఆవిడ రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై మార్చి నెలలో ఈవిడ ఫస్ట్ టైము లెఫ్టినెంట్ జనరల్గా అపాయింట్ అయ్యారు ఇది క్వశ్చన్ సో కాబట్టి మీకు కరెంట్ అఫైర్లు మనకి మార్చి అంటే మనకి ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏమడతాడు సార్ అంటే అపాయింట్మెంట్స్ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో చదువుకుంటాం కదా లెఫ్టినెంట్ జనరల్గా మాధురి కనిట్ అంటే ఆయన ఆవిడ ఎవరంటే ఇది ఆవిడ ప్రొఫైల్ ఫైల్ ఇక్కడ మనం చెప్పుకున్నాం సో కాబట్టి మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్ ఒకవేళ చదివి ఉంటే మీకు స్ట్రైక్ అవ్వదు కానీ ఇప్పుడు మీకు ఫ్రింట్ అవుతుంది మైండ్లో సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము పర్మనెంట్ కమిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి సార్ జాగ్రత్తగా నుండి రెండు వేల పదిలో ఢిల్లీ హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇది కరెంట్ అఫైర్ మనకి మనకి క్వశ్చన్ ఎక్కడ కూడా అడుగుతున్నాడు అంటే పర్మనెంట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చెప్పాను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ దీన్ని ఫామ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాను దాని బ్యాక్గ్రౌండ్ చెప్పేసి మళ్ళీ కరెంట్ అఫేర్కి వద్దాం ట్వంటీ టెన్ డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు డిస్ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే మహిళలు కూడా ఆర్మీలో టాప్ ర్యాంకుల్లో ఉండాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జిమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది సార్ అంటే కోర్టుకి వెళ్ళింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోర్టుకి వెళ్ళింది దేన్ని మనకి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి కేసుని దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్ళింది ఏమని చెప్తా ఉంది గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది సార్ అంటే మహిళలు పురుషులతో పోలుస్తూ ఉన్నప్పుడు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు చాలా వీకు అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి టాప్ ర్యాంకుల్లో మహిళలు ఉండాల్సిన పని లేదు ఆర్మీలు అని చెప్పేసి ఆర్ముడ్ ఫోర్సులు ఆర్మీ కాదు ఆర్ముడ్ ఫోర్సులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అప్పుడు సుప్రీం ఎప్పుడు చెప్పింది ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేసెస్ కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరిలో వచ్చింది కరెంట్ అఫేరే కదా మనకి ఇప్పుడు సో ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరిలో మనకి సుప్రీంకోర్టు ఏమని చెప్తా ఉందంటే దీనికి జడ్జ్ ఎవరు సార్ అంటే డివై చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ కుమారుడే మనకి డివై చంద్రచూడ్ డివై చంద్రచూడ్ ఏమన్నాడంటే అయ్యి ఎందుకు బై మీరు ప్రభుత్వం గవర్నమెంట్ అలా మాట్లాడుతున్నారు ఫిజికల్గా మెంటల్గా ఉంటారని మీరెవరు డిసైడ్ చేయటానికి ఫిజికల్ వీక్ మెంటల్ వీక్ అనేది సంబంధం లేదు ప్రతి ఒక్క వ్యక్తికి రైట్స్ ఉన్నాయి ఈ రైట్స్ విషయాన్ని మీరు అందరూ కూడా మహిళలు ఉమెను మెన్ అనేటువంటి ఉమెను మెన్ అనేటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఫిజికల్గా మెంటల్గా అని మీరే ప్రభుత్వం టార్గెట్ చేసి వాళ్ళ రైట్స్ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసి డివి చంద్రచూడు కొట్టేస్తూ వీళ్ళ కోసము ఒక పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయండి అని ఒక సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది ఇది ఇంపార్టెంట్ కోర్టు ఈ పర్మనెంట్ మనకి కోట్ ఏంటి సార్ అంటే ఇది మనకి ప్రధానంగా మహిళలకు సంబంధించి ఉన్నటువంటి కమిషన్ పర్మనెంట్ కమిషన్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని బేసేసుకొని రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా జూలై నెలలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా పర్ పర్మనెంట్ కోర్టుని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి చెప్పింది అనమాట ఎట్లా సార్ అంటే మిలిటరీలో ఆర్ముడ్ ఫోర్స్లో దాదాపు ఒక పది స్ట్రీమ్స్ ఉన్నాయి ఈ పది స్ట్రీమ్స్లో మహిళలందరూ కూడా జాయిన్ అవ్వచ్చు టాప్ మోస్ట్ క్యాడర్లు కూడా మహిళలు అనేవాళ్ళు ఉంటాయి అని చెప్పేసి మహిళలకి పర్మిషన్స్ కలిగిస్తూ ఉంటూ మహిళలు వీక్ కాదు అందరి విషయాల్లో కూడా వాళ్ళు కూడా కంపీట్ అవ్వగలడు అని చెప్పేసి మనకి పర్మనెంట్ కమిషన్ని ఏర్పాటు చేశారు ఇట్లా కూడా మనము ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి మిలిటరీ డి ఫార్మ్డ్ ఫోర్సుల్లో కూడా మనము చూడొచ్చు సో ఇది ప్రధానంగా మనకున్నటువంటి పొలిటికల్ ప్లస్ మనకి ఆర్ముడ్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్గా చెప్పుకోవచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినట్టే కదా సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రావడానికి బేస్ చేసుకుంటూ సబ్జెక్ట్ని టచ్ చేసుకుంటూ ఇలా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నట్టు మరొక అంటే క్వశ్చన్ అడిగిన వాడు బాగా దమ్మున్న ఏరియా ఉంది వాడికి కరెంట్ అఫైర్లో గ్రిప్ ఉన్నది అనుకోండి రీసెంట్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వాళ్ళందరూ టాప్ మోస్ట్ కేటర్లోకి వచ్చారని చెప్పుకున్నాం కదా ఆ పొజిషన్లోకి బేస్ చేసుకుంటూ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇది మనకున్నటువంటి అంశము సో థ్యాంక్ ఫర్ ది వాచింగ్